సాయిలక్ష్మి ఫుడ్ ఫ్యాక్టరీలో బజార్లో దొరికే ఒక చక్కటి మిక్సర్ ఇంట్లోనే ఎందుకు చేసుకోకూడదు అది ఇవాళ మన కాన్సెప్ట్ ముందుగా శనగపిండి ఒక మూడు కప్పులు తీసుకుందాం పిల్లలు బజార్లో రకరకాల మిక్సర్లు చూసి ఏది కొనమని అడుగుతారు కానీ అవి ఏ ఆయిల్తో తయారు చేసాయని మనకి సందేహం కలుగుతుంది ఇంట్లో ఒక ఫ్రెష్ ఆయిల్తో ఇలా మంచి మిక్సర్ చేసుకోవచ్చు ఆ శనగపిండిలో కాస్త పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం గుండ వేసుకోవాలి ఎక్కువ కారం అనుకున్న వాళ్ళు తక్కువ కారం కావాలనుకుంటే ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు కాస్త కాస్త నీళ్లు పోసుకొని దాన్ని కలుపుకొని ఇలాగ ఇటువంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు అని చెక్క కలుపుకోవాలి ఈ మిక్చరు మనకి హైదరాబాదులో అలాగే ఆంధ్ర ప్రాంతాల్లో కూడా షాపుల్లో దొరుకుతుంది ఇది మొసలి పప్పు అంటాం చూసారా ఆ పప్పుతోనే చేస్తామన్నమాట ఒక ప్యాన్లో నీళ్ళు నూనె పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కాస్త టెస్ట్ చేసి అందులోని మసూర్ డాల్ అని బజార్లో దొరుకుతుంది దీన్ని ఒక 5-6 గంటలు నీటిలో నానబెట్టి పొడిగా చేసుకున్న తర్వాత ఇలా వేయించుకోవాలి పొడి అయిన తర్వాత వేయించుకోవాలి చూడండి 5-6 గంటలు ఆ పప్పుని నానబెట్టిన తర్వాత పొడిగా ఒక బట్ట మీద వేసి ఎండిన తర్వాత వేసుకోవాలి ఇలా జంతికిలి కొట్టం అంటాం దీనిలో చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి ప్లేట్ పెట్టుకోవాలి మనం ముందే శనగపిండితో చేసిన మిశ్రమాన్ని ఇలా సిలిండర్లా చేసుకొని దానికి కాస్త ఆయిల్ రాసి వేసి ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో మీడియం ఫ్లేమ్లో ఇలా సన్నగా జంతికిల్లా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత పల్లీలు కూడా మనం ఇలా వేయించుకోవాలి ఇప్పుడు జంతికిలు చేసాం మన పప్పును కూడా వేయించి తీసి పక్కన పెట్టుకున్నాం అలాగే పల్లీలు కూడా వేయించుకున్నాం పల్లీలు చాలా ఇష్టంగా పిల్లలు తింటారు ఈ మిక్సరు మీరు చేసుకొని ఎంచక్క వర్షం పడే సాయంత్రం నాడు కూర్చొని తింటుంటే ఉన్న హాయి నిజంగా తింటే కానీ తెలియదు అలాగే కిష్మిష్ ఇవి కాస్త ఒకసారి నూనెలో వేయించుకొని దానిలో కలిపేసుకోవాలి ఈ కిష్మిష్ కూడా తింటున్నప్పుడు అప్పుడప్పుడు పంటి కిందకు వచ్చి మంచి తీతీగా పులపుల్లగా చాలా బాగుంటుంది జీడిపప్పు అది మీ ఇష్టం జీడిపప్పు ఎంత కావాల్సిన అంత వేసుకొని అది కూడా ఇలాగ వేడి నూనెలో వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కలుపుకునే టెక్నిక్ ఒకటి ఉంది దానిలో ఒక ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్ వేయడానికి కూడా ఉంది అది వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది కరివేపాకు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మిక్సర్లో వేస్తే మంచి టేస్ట్ కూడా వస్తుంది అది ఇలా ఒకసారి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే మొసలి పప్పు మసూరు డాల్ మనం వేయించి పక్కన పెట్టుకుంది ఆయిల్ అది లేకుండా ఇలాంటి టిష్యూ పేపర్తో ఒకసారి బాగా ఉత్తేయాలి ఈ జంతికిలు కూడా చూసాం మనం చేసుకున్నాం అలా చేత్తో విరిపేసి ఇందులో కలుపుకోవాలి పప్పు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పప్పు కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం ఎవరి రుచి కొలది పప్పుని పెంచుకోవచ్చు ఇప్పుడు మనం చేసుకున్న జంతికిళ్ళని కూడా సన్నపాటి జంతికిళ్ళని ఇలా విరిచేసి ఇందులో కలిపేసుకున్నాం చూసారా అప్పుడే బజార్లో సీసాల్లో పెట్టి అమ్ముతుంటారు ఆ కలరు ఆ టేస్టు మీకు రుచి చూస్తేనే తెలుస్తుంది మంచి ఎల్లో కలర్ ప్లస్ ఆ పప్పు వేయించిన పప్పు చూస్తే నోరు ఊరుతోంది కదూ ఇప్పుడు మనం వేయించుకున్న జంతికిలన్నీ అందులో వేసేసి అన్నీ విరిచేసి కలిపేసుకున్నాం అన్నమాట ఇది ఒక మెయిన్ ప్రాసెస్ ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న
జీడిపప్పు, కిష్మిష్, పల్లీలు ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. పల్లీలు ఇలా వేయించుకొని తింటే చాలా బాగుంటాయి. అలాగే కిష్మిష్ కూడా అప్పుడప్పుడు పంటి కిందకు వచ్చి కాస్త పుల్లగా మిక్సర్లో, ఇప్పుడు తర్వాత మనం అసలైన కొన్ని కొన్ని మసాలాలు యాడ్ చేస్తాం, అవి మంచి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. కాస్త కారంగుండ, కాస్త ఇంగువ, ఇది స్పెషల్ అన్నమాట. ఉప్పు కాస్త, ఇదిగో జీరా పౌడర్ కాస్త, ఆ తర్వాత ధనియా పౌడర్ కాస్త. బజార్లో మనకి ఒక స్పెషల్ మసాలా దొరుకుతుంది, అదే మ్యాజిక్ మసాలా అంటారు అన్నమాట. ఆ మ్యాజిక్ మసాలా ఒక ప్యాకెట్ పూర్తిగా వేసుకుంటే మంచి వాసన వస్తుంది, మసాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముందే వేయించి పెట్టుకున్న కరివేపాకు చూసారా, గ్రీన్ రెడ్ ఎంత మంచి కాంబినేషను. మరి ఎందుకు ఆలస్యం? ఇటువంటి మంచి మంచి వంటకాలు చూడడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కితే మీకు నోటిఫికేషన్ వెళ్ళి కొత్త వంటకాలు తెలుస్తాయి. అదే మాకు మీరు ఇచ్చే బలం. చూసారా ఎంత మంచి మిక్సర్ రెడీ అయిపోయిందో. తప్పకుండా టేస్ట్ చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.